జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని యశోద ఆసుపత్రికి డిఎండ్హెచ్ఓ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యాధికారి కృష్ణ చైతన్య నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి డాక్టర్ ప్రణవ్ కుమార్ పేరుతో అనుమతి తీసుకొని వేరే డాక్టర్ వైద్యం చేస్తున్నట్లు ఆరోపణల దృష్ట్యా వారం రోజుల్లో ఈ విషయంపై డాక్టర్ ప్రణవ్ కుమార్ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వీరి వెంట హెచ్ఈఓ శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్ తదితరులు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 70 దాకా 70 80 డిస్లాగ్ చేసినాం, 70 డిస్లాగ్ చేసినాం, 70 చిల్లగా ఇంకా మన సపరేట్ సరిపడగానే కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మనకి మెయిన్గా వీళ్ళు ప్రైమరీ కాంట్రాక్ట్స్, ఇంకా లోకల్ వేరే వచ్చిన సింటమాటిక్లో హై రిస్క్ కేసెస్లు, ఇంకా ఎవరైనా మన కోవిడ్ డ్యూటీస్ ఉన్న ఆల్ డ్యూటీ ఉన్న వాళ్ళు హై రిస్క్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరైనా సింటమాటిక్ ఉన్నారో వాళ్ళందరూ మేము టెస్ట్ చేస్తున్నాం ఇక్కడ మన హాస్పిటల్ ప్రైమరీ కాంటాక్ట్స్ అండ్ హై రిస్క్ పేషెంట్స్ అండ్ ఆన్ కోవిడ్ డ్యూటీ ఉన్న హై రిస్క్ ఉన్న వాళ్ళందరికీ చేస్తున్నాం. అది మన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళ దృష్టిలో ఉంటుంది, వాళ్ళ దృష్టిలో ఉంటుంది, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అదే సార్, అది ఎలాంటి పరమైన యాక్షన్? అంటే వాళ్ళు చూస్తారు శాఖాపరంగా ఏమన్నా దాన్ని ఏమంటారు దాన్ని సంజాయిషన్ బట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్టబుల్ ఉందా లేదా చూసి దాన్ని బట్టి వాళ్ళు మెడికల్ ఆఫీసర్ మన హెల్త్ మన డిమెడ్ సార్ గారు యాక్షన్ తీసుకుంటారు. ఎవరైనా కరెక్ట్గా ఉందనుకుంటే ఓకే, లేకుంటే ఏమైనా తేడా ఉందంటే వాళ్ళు దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చెప్తలేరు. ఇంతవరకు మన మండలంలో ఒక 22 పాజిటివ్ కేసెస్ వచ్చాయండి. అంతే వాళ్ళందరూ హోమ్ ఐసోలేషన్, స్ట్రిక్ట్ హోమ్ ఐసోలేషన్, వాళ్ళకి ఐసోలేషన్ చికిత్స ఇవ్వడం జరుగుతుంది, ట్రీట్మెంట్ నడుస్తుంది వాళ్ళది. అండ్ వాళ్ళు ఎట్లా అంటే ఇంకా వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉండకూడదు. ఐసోలేషన్ అంటే హై స్ట్రిక్ట్ ఐసోలేషన్లో సపరేట్ రూమ్లో ఉండేసి తీసుకుంటారు. వాళ్ళకి అన్ని మందు దాడు జరుగుతుంది. రోజు మన ఏఎన్ఎంలు ఆశలు వాళ్ళు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఏమైనా వాళ్ళకి సింటమాటిక్గా ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఏమైనా అయినా కానీ దాన్ని ఫర్దర్ మాకు నోటీస్ వస్తుంది. మేము దాన్ని ఫర్దర్ మేము ట్రీట్మెంట్ ఉండగా దాన్ని రిఫర్ చేయడం కానీ జరుగుతుంది. ట్రీట్మెంట్ కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నారు. మన పిహెచ్సిల పరిధిలో మాత్రం ఇప్పటివరకు 79 ర్యాపిడ్ యాంటీ టెస్ట్ చేశాము. అందులో 2 పాజిటివ్ వచ్చినాయి, మిగతా 77 నెగిటివ్ వచ్చినాయి.